నమస్తే. వెల్కమ్ టు స్పెషల్ ట్రైన్. నేను స్వప్న. రాజకీయ వ్యూహాలు అమలు చేయటంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా దిట్ట. ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా చాకచక్యంగా వ్యవహరించి తన నిర్ణయాలతో ప్రతిపక్షాలను బోల్తా కొట్టించగల సమర్థుడు కేసీఆర్. ఇక తెలంగాణలో ప్రధాన బీఆర్ఎస్కు పోటీ అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ మాత్రమే. అయితే ఈ రేస్లో కాంగ్రెస్ ఎక్కడో వెనక పడ్డట్టు కనిపించింది. కానీ కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో ఒక్కసారిగా పరిస్థితులు హస్తం పార్టీకి సానుకూలంగా మారిపోయాయి. దీంతో తెలంగాణలో అధికారం బీఆర్ఎస్ అలతైనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 20 రోజుల వ్యవధిలో గులాబీ దళపతి సీఎం కేసీఆర్ రేపు రెండోసారి బీఆర్ఎస్ పార్లమెంటరీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. ఈసారి ముందస్తు ఉండదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలని గతంలో పలుమార్లు గులాబీ బాస్ స్పష్టం చేశారు. కానీ ఇంతలోనే మళ్లీ సమావేశం నిర్వహించడం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. ఈ సమావేశంలో కేసీఆర్ ముందస్తుపై నిర్ణయం తీసుకుంటారా, లేక ముందస్తు జాగ్రత్త కోసమే వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారా అనేది తెలియాల్సింది. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికలకు మరో 6 నెలలు మాత్రమే సమయం ఉంది. వచ్చే ఎన్నికలో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టే దిశగా బీఆర్ఎస్ ఇప్పటికే ఎన్నికలకు సమాయత్తమవుతుంది. అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని నేతలకు సూచిస్తున్నారు. పనితీరు సరిగా లేకపోతే టికెట్లు కేటాయించేది లేదని తేల్చి చెప్తున్నారు. మరో నెలలో పనితీరు మార్చుకొని చూపించాలి అని ఇటీవల ఎమ్మెల్యేలకు కేసీఆర్ డెడ్లైన్ విధించారు. ఇలాంటి తరుణంలో 17వ తేదీ జరగనున్న ఎమ్మెల్యేలు ఎంపీల భేటీలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది. రాజకీయ వ్యూహాలు అమలు చేయటంలో సీఎం కేసీఆర్ దిట్ట. తన నిర్ణయాలతో ప్రతిపక్షాలను బోల్తా కొట్టించగల సమర్థుడు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో అలర్ట్ బీఆర్ఎస్ 20 రోజుల వ్యవధిలో రేపు రెండోసారి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఎన్నికలను గతంలో స్పష్టం చేశారు. ఇక సీఎం కేసీఆర్ మళ్లీ సమావేశం నిర్వహించడం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చకు దారితీసింది. ఈ భేటీలో కేసీఆర్ ముందస్తుపై నిర్ణయం తీసుకుంటారా, ముందస్తు జాగ్రత్త కోసమే వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో 6 నెలల సమయం మాత్రమే ఉంది, మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టే దిశగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తుంది, అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారు, పనితీరును మెరుగుపరచుకోవాలని నేతలకు కేసీఆర్ సూచిస్తూ వస్తున్నారు, పనితీరు సరిగా లేకపోతే టికెట్లు కేటాయించేది లేదు అని కేసీఆర్ తేల్చి చెప్తున్నారు. ఇక మరో నెలలో పనితీరు మార్చుకుని చూపించాలని డెడ్లైన్ కూడా విధిస్తున్నారు. రేపటి బీఆర్ఎస్ భేటీలో తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొనింది. ఇక రాజకీయ వ్యూహాలు అమలు చేయటంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా దిట్ట అని అందరికీ తెలిస్తే, తన మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునే శక్తి ఉన్న కేసీఆర్ ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకున్నట్టు తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు బీజేపీ తన ప్రధాన ప్రత్యర్థిగా భావించిన బీఆర్ఎస్ అధినేత ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత
కాంగ్రెస్ కూడా తన ప్రత్యర్థిగానే భావిస్తున్నారు. మరి ఇలాంటి పరిణామాల్లో కేసీఆర్ తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉంటుంది? ముందస్తు ఎన్నికలకు వెళ్తారా? రేపో మాపో నిర్వహించబోతున్న ఈ సమావేశాల ఆంతర్యమేంటి? ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి బీజేపీ నాయకులు సునీల్ రెడ్డి గారు కూడా మనకి జుమ్లేలో అందుబాటులో ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో రాజు నాయక్ గారు బీఆర్ఎస్ నాయకులు, అలాగే కాల్వ సుజాత కాంగ్రెస్ నాయకురాలు కూడా మనకి అందుబాటులోకి వస్తారు. సునీల్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం సునీల్ రెడ్డి గారు. అయితే తెలంగాణ పరిణామాలు ఒక్కసారి గమనించినట్లయితే, కర్ణాటక ఎలక్షన్స్ ఫలితాలు చూసిన అనంతరం నిన్న మొన్నటి వరకు బీజేపీ మీద ఎదురుదాడి చేయడం కానీ, చేసే అభివృద్ధి పనులకు హాజరు, అభివృద్ధి పనుల కోసం పెడుతున్న మీటింగులకి హాజరు కాకపోవటం కానీ అనేక పరిణామాలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా రాజకీయ పరిణామాలు అయితే కొన్ని రోజులు అలా కొనసాగాయి. అయితే ఇప్పుడు ప్రస్తుత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒపీనియన్ మార్చుకున్నట్టు తెలుస్తుంది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అనంతరం ప్రధాన పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాకుండా ప్రధాన అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో బీజేపీగా భావించిన కేసీఆర్ ఇప్పుడు ప్రధాన పార్టీ అపోజిషన్కి కరెక్ట్గా ఏదైతే వాళ్ళకి పోటీ ఇవ్వగలుగుతున్న పార్టీలో కాంగ్రెస్ కూడా అంటూ కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. మరి దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు అంటారు? నిన్న మొన్నటి వరకు బీజేపీ ప్రధానంగా అపోజిషన్ ఇవ్వగలదు, కాంపిటీషన్ ఇవ్వగలదు అనుకున్నది, సడన్లీ ఎందుకు చేంజ్ అయింది అంటారు? ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్స్ మనం ఒక విధంగా ఆలోచించుకున్నట్టే ఉంటే, ఒక రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్స్ దాని ప్రభావితం ఇంకొక రాష్ట్రంలో ఎక్కువ చూపాయి. ఆ రాష్ట్ర ఎలక్షన్స్ నేషనల్ ఎలక్షన్స్ కి ఏ విధంగా చూపుతాయి, ఏ విధంగా ఉంటాయి అనేది కొంచెం చర్చ చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రధానంగా కేసీఆర్ గారికి ఏంటంటే ఒక స్ట్రాటజీతో పోయిండ్రు కర్ణాటక. జేడిఎస్ పార్టీకి సపోర్ట్ చేసి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలకు కూడా మెజారిటీ రాకుంటే, జేడిఎస్ 20-30 సీట్స్ వచ్చి ఒక కింగ్ మేకర్ లెక్క ఎస్టాబ్లిష్ అవుదామని ఒక ఆలోచన మాత్రం పటాపంచలైపోయింది కేసీఆర్ గారు. రెండో అంశం ఏంటంటే కర్ణాటక ఎలక్షన్స్ లో బీజేపీ ఓట్ బ్యాంక్ గతంలో 36% ఉన్నది, ఈసారి 36% వచ్చింది. కానీ బీజేపీ గవర్నెన్స్ ఉన్నది కాబట్టి వ్యతిరేక శక్తులన్నీ కూడా ఏకమై, కాంగ్రెస్ కి ముస్లిం ఓట్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఏకమై ఇవాళ చాలా మంచి మెజారిటీతో కర్ణాటకలో గెలవడం జరిగింది. కేసీఆర్ గారి ఆలోచన ఏంటంటే, మరి తెలంగాణ రాష్ట్రం కూడా రెండు టర్ములు వచ్చినప్పుడు కదా టీఆర్ఎస్ పార్టీ, మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు నాచురల్లీ గవర్నమెంట్ 2 సార్లు ఉన్నందుకు యాంటీ గవర్నమెంట్ కొంత శాతం ఉంటది ఇక్కడ, ఇప్పుడు ఆ శక్తులన్నీ ఏకమై మరి అవన్నీ కూడా ఒకటైతే ఖచ్చితంగా ఇక్కడ టీఆర్ఎస్ కి కొంచెం బీఆర్ఎస్ కి కూడా కొంచెం దెబ్బ తినే ఆస్కారం ఉంటది. మరి ఇవన్నీ కూడా ఎక్కువ సమయం ఇవ్వకుండా మరి అతి త్వరలోనే మరి ఎలక్షన్స్ కి వెళ్ళిపోయి మరి ఇక్కడ తెలంగాణ ప్రజలు ఇంకా వేరే పార్టీ స్టడీ లేకముందే ఎలక్షన్స్ కి వెళ్ళిపోయి మరి ఎలక్షన్స్ కి సంసిద్ధం చేసే విధంగా ఈరోజు వరుసగా ఈ సిఎల్పి భేటీలు పిలవడం, మరి హడావుడిగా ఇప్పుడు సర్వేలు కానీ లేకపోతే ఇవన్నీ రిత్యాత్ర రిపోర్ట్ల మీద తెప్పించుకొని మరి క్యాండిడేట్ సెలెక్షన్స్ మీద దృష్టి పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఖచ్చితంగా ఈ కర్ణాటక ఎలక్షన్స్ లో యాంటీ గవర్నమెంట్ ఓట్ ఏదైతున్నదో అది ఎక్కువ పోనివ్వకుండా మరి త్వరలోనే ఎలక్షన్స్ పెడితే మరి ఖచ్చితంగా ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుందా, మళ్ళా అవకాశాలు మళ్ళా ప్రభుత్వానికి ఎంత చేయకూడదని ఒక ఆలోచనతో అంత చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే సునీల్ రెడ్డి గారు, అయితే అలాగే మనకి ఒక్క నిమిషం హోల్లో ఉండండి సునీల్ రెడ్డి గారు. అలాగే మనకి ఇదే అంశం గురించి డిస్కస్ చేయడానికి కాంగ్రెస్ నాయకురాలు కాల్వ సుజాత గారు కూడా మనకి జూమ్లైలో అందుబాటులోకి వచ్చారు. సుజాత గారు నమస్కారం అండి. సుజాత గారు మీది మొబైల్ అన్మ్యూట్ చేయండి, వాయిస్ మ్యూట్ లో ఉంది. చెప్పండి సుజాత గారు. కర్ణాటకలో కాంగ్రెస్ 136 సీట్లతో విజయకేతన ఎగరవేసిన అనంతరం ఆ ప్రభావం తెలంగాణ మీద కూడా ఉంటుంది, బీఆర్ఎస్ మీద కూడా పడుతుంది అంటూ కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉంది. ఒకవేళ రేవంత్ రెడ్డి కూడా ఒక సందర్భంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు, కర్ణాటకలో కాంగ్రెస్ విజయం వచ్చినట్లయితే ఖచ్చితంగా తెలంగాణలో కూడా రాబోయేది కాంగ్రెసే అంటూ కూడా రేవంత్ రెడ్డి బళ్ళగుద్ది చెప్పారు. ఇలాంటి పరిణామాలు ఉన్నట్టుండి సడన్లీ కేసీఆర్ గత కొంతకాలంగా బీజేపీ ప్రధానంగా పోటీ ఇస్తుందని భావించినప్పటికీ కూడా కాంగ్రెస్ని ఇప్పుడు ప్రధానంగా తీసుకోవడం జరిగింది, దీన్ని ఏ రకంగా చూడాలి అంటారు?
గుడ్ ఈవినింగ్ అండి మీకు, తోటి పార్టిసిపెంట్ కి, అలాగే ప్రేక్షకులకు కూడా. వెరీ గుడ్. మనం ఎప్పుడో ఊహించిందండి కర్ణాటక గెలుపు కాంగ్రెస్ దే అని, ఎప్పుడో ఊహించిన విషయమే. కాబట్టి ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గానీ వివిధ రాష్ట్రాల్లో గానీ అలర్ట్ గానే ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారి పాదయాత్ర స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కేంద్రంలో ఉన్న బీజేపీ గుండెల్లో గుబులు మొదలయ్యింది, అలాగే రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ గుండెల్లో కూడా గుబులు మొదలయ్యింది. కానీ వాళ్ళు ఇంత గట్టి స్థాయిలో గెలిచి ఇంత పెద్ద మెజార్టీతో కాంగ్రెస్ వస్తుందా అని వాళ్ళకి తెలియదు. కానీ అంతర్గతంగా మాకైతే తెలుసు, ప్రజల్లో ఉన్నటువంటి నాడి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గోడగట్టాలి అని కర్ణాటకలో ఉండింది కాబట్టి మాకు ముందే తెలుసు. ఆ నమ్మకంతో, గట్టి నమ్మకంతో మేము చెప్పాం కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలులు వీస్తున్నాయి, డెఫినెట్ గా వచ్చేది రాబోయే కాలం కాంగ్రెస్ దే అని ముందే చెప్పాం మేము. చెప్తే మేము లేదు ఎక్కడ లేదు అని ఇద్దరు పార్టీలు కొట్టి పారేస్తారు. ఇప్పుడు అనుకున్నదే జరిగింది కదా, కాంగ్రెస్ ఊహించిందే జరిగింది కదా. అందులో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య కానివ్వండి, యువతకు కనీసం నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం, పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకపోవడం, అలాగే దళితులకి 3 ఎకరాల ఇండ్లు ఇవ్వకపోవడం, రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం, ఉన్న నిధులని ఖాళీ చేయడం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి 18వ తారీఖు వచ్చినా కూడా జీతాలు పడకపోవడం, తెలంగాణలో నడుస్తున్నటువంటి వ్యవహారం గత 9 సంవత్సరాల నుంచి ఇప్పుడైనా మారతాడు రేపైనా బాగు చేస్తాడని తెలంగాణ ప్రజలు ఆశ చూసి చూసి కన్నే కళ్ళు కాయలు కాసినా కూడా కేసీఆర్ చలనం లేదు. కేవలం తన బిడ్డ బాగుండాలి, తన కొడుకు బాగుండాలి, అల్లుడు బాగుండాలి, ఇంకో వియ్యంకుని కొడుకు, సడ్డకుని కొడుకు ఆయన సంతోష్రావు బాగుండాలి, ఆయన బాగుండాలి, ఫామ్ హౌస్ బాగుండాలి. ఇక 2016 నుంచి ప్రగతి భవన్కి ఫామ్ హౌస్ కి అంకితమైన కేసీఆర్ మొన్న సెక్రటేరియట్ కట్టిన తర్వాత అహంకారం తలకెక్కి సామాన్య ప్రజలకు కూడా రానీయము అని మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడడం హాస్యాస్పదం. అక్కడ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టడం కూడా ఏంటంటారు కారణం, ఈ రోజు దళితులు మైనార్టీలు పేదలు అందరూ కేసీఆర్ కి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి అంబేద్కర్ విగ్రహం కట్టే ఆ ఓట్లని ఆ వాళ్ళకి సంబంధించిన ఓట్లని దళితుల ఓట్లను కాజేయాలనే ప్లానింగ్ తోనే కట్టినటువంటి విషయం మనకు అందరికి తెలుసు. కానీ అంబేద్కర్ విగ్రహం కట్టినంత మాత్రాన దళితులకి పేదలకి న్యాయం చేసినట్లన కేసీఆర్ 65,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులని పక్కదారి పట్టించినటువంటి కేసీఆర్. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయండి తెలంగాణలో సమస్యలు చెప్పుకుంటూ పోతే. 4.5 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణలో ఉన్న ప్రతి పుట్టిన బిడ్డ మీద 1 లక్ష రూపాయలు అప్పు మోపినటువంటి కేసీఆర్ ఈరోజు కనీసం ధరలు కేంద్రం ఎలాగో నియంత్రించట్లేదు. కనీసం తెలంగాణలో 5 రూపాయలు 10 రూపాయలు పెట్రోల్ డీజిల్ తగ్గుతుంది అనుకొని గత 6 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం, ఇప్పటి వరకు రూపాయి తగ్గలేదు. పైగా పెరిగినప్పుడల్లా మనం తల మీద శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉన్నట్టు కేంద్రానికి రాష్ట్రానికి పన్నులు కడుతూనే ఉన్నాం. అయినా ఎక్కడ ధరలు నియంత్రించకపోవడం ఒక మూల కారణం అయితే కేసీఆర్ స్కాములు, కాళేశ్వరము పేరు చెప్పి 140,000 కోట్లను దన్నుకున్నటువంటి కేసీఆర్, అలాగే ఇప్పుడు మొన్న ఔటర్ రింగ్ రోడ్ మీరు చూసిరు అది 7,000 కోట్లే అందరికి కనబడుతుంది, కానీ దాని వెనకాల ఉన్న భాగోతం 100,000 కోట్ల స్కామ్ అని రేవంత్ రెడ్డి గారు దీన్ని అందరి ముందు ప్రెస్ ముందే చెప్పినటువంటి విషయం. ఇలాంటివి ఎన్నో ఆనాడు నయ్యం దగ్గర కాజేసినటువంటి భూములే కానివ్వండి, ఆయన దగ్గర కాజేసినటువంటి ఆస్తుల వివరాలే కానీ ఇంతవరకు బయట పెట్టలేదు. అలా అంతేకాకుండా మియాపూర్ భూముల విషయం ఇలా చెప్పుకుంటూ పోతే 100,000 కోట్ల రూపాయలు ఆదాయం తెలంగాణ ప్రజలకు అందాల్సినటువంటి ఆదాయం కేవలం తను తన కుటుంబము దోచుకొని తింటుంది. అంతేకాకుండా మీరు చూడండి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు మీరు చూస్తూ ఉంటే ప్రతి ఒక్క చోట అరాచకము, ప్రతి ఒక్కడు శాండ్ మైను వైను ఈ దందాలు తప్పించి వేరే చేయట్లేదు తెలంగాణ. కల్లికొక్క వైన్ షాపు అయితే ఏదైతే ఇవన్నీ జరుగుతున్నాయో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయంటారు. 100%. ఓకే అండి, ఒక్క నిమిషం సుజాత గారు హోల్డ్ లో ఉండండి. అలాగే ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు రాజు నాయక్ గారు అయితే మనకి జూమ్లైలో అందుబాటులో ఉన్నారు. రాజు నాయక్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. రాజు నాయక్ గారు, కర్ణాటక ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా తెలంగాణలో పరిస్థితులు మారిపోయాయి అంటూ కూడా మనకి వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఇందుకు నిదర్శనం అనైతే చెప్పొచ్చు. పరిస్థితులు అయితే ఒక్కసారిగా మారిపోయాయి, బీఆర్ఎస్ అలర్ట్ అవుతుంది.
అనైతే చెప్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి తరుణంలో 17వ తేదీన ఎమ్మెల్యేలతో అలాగే ఎంపీలతో కేసీఆర్ భేటీ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే 20 రోజుల్లో రెండోసారి ఈ భేటీని నిర్వహించడం ఎందుకు, ఇంత అత్యవసరంగా ఈ భేటీని ఎందుకు నిర్వహించాల్సి వస్తుంది అంటూ కూడా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతూ ఉన్నాయి. మరి ఎందుకు ఇంత ఇమీడియట్గా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అంటారు? ఖచ్చితంగా కర్ణాటక ఎన్నికల వల్ల ఈ ఎఫెక్ట్ వల్ల బీఆర్ఎస్ అలర్ట్ అవుతుందా? ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే వీళ్ళు భుజాలు తడుముకుంటున్నారు. కాంగ్రెస్ గెలిచింది కర్ణాటకలో, అక్కడ అధికారంలో ఉన్నది భాజపా. అక్కడ భాజపా 40% కమిషన్ గల ప్రభుత్వము. అక్కడ ప్రజలు తిరుగుబాటు చేసిర్రు, ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్ ఓటేసిర్రు. ఇప్పుడు ఈ 2-3 రోజులుగా వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థుల గురించి ఏ రకంగా కుర్చీలాట నడుస్తుందో మనం చూస్తా ఉన్నాం. సరే, అది వాళ్ళ అంతర్గత విషయం, నేను మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. మీరు మాట్లాడిన దానికి నేను సూటిగా సమాధానం చెప్తాను. ప్రతి సంవత్సరము మా సిఎల్పి, మా పార్టీకి సంబంధించిన టిఆర్ఎస్ ఎల్పి కానీ, మా సంబంధించినటువంటి పార్టీ కానీ, ప్రతి సంవత్సరము 2-3 సార్లు ఎమ్మెల్యేలతోటి ఎంపీలతోటి ముఖ్యమంత్రి గారు సమావేశం జరుగుతారు. ఈ గత కొంతకాలంగా రాజునాయక్ గారు ప్రతి సంవత్సరం 2-3 సార్లు భేటీలు జరగడం వేరు, 20 రోజుల వ్యవధిలో 2 సార్లు భేటీ జరగడం వేరు. తెలంగాణ రాష్ట్రం, లెట్ మీ ఫినిష్. నేనేమంటున్నానంటే మేడం, మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఆత్మీయ సమ్మేళనాలు ప్రతి గ్రామానికి మండలానికి నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకొని, ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 100 స్థానాలు పైగానే వచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ క్లియర్ కట్గా కేసీఆర్ చెప్పారు. ఏదో ఆకాశంలో ఏదో ఊడిపోయినట్టు కర్ణాటకలో పోతే ఇక్కడ ఏదో అవుతుంది, ఇక్కడ కాంగ్రెస్ వచ్చేది లేదు పోయేది లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కమిషన్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల మిషన్ కలిగినటువంటి ప్రభుత్వం. ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడతారంటే ఏదో హడావుడిగా ఏదో చేస్తున్నారు. ఇప్పుడు సెక్రటరియేట్ ఈరోజు కర్ణాటకలో ప్రభుత్వం అధికారంలో రాగానే సెక్రటరియేట్ కట్టింది కాదు. అంబేద్కర్ భవన్, అంబేద్కర్ బొమ్మ ఏదో కర్ణాటకలో ఎలక్షన్లో కాంగ్రెస్ రాగానే ఇక్కడ కట్టింది కాదు. ఒకవేళ దళిత బంధు లాంటి పథకాలు కానీ, లేకపోతే ఇప్పుడు ఐటీలో భారతదేశంలోనే మేటిగా దూసుకోపోతున్నటువంటి ఐటీ కానీ, లేకపోతే ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలు కానీ, ఇక్కడ వచ్చినటువంటి ఉద్యోగాలు కానీ, ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి భరోసా కార్యక్రమాలు ఉన్నాయో భారతదేశంలో ఎక్కడ లేవు. ఇతర రాష్ట్రాలు ముఖ్యమంత్రులు వచ్చి, పంజాబ్, ఢిల్లీ లాంటి ముఖ్యమంత్రులు వచ్చి మా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు, కంటి చూపు లాంటి కార్యక్రమాలు, కళ్ళద్దాల కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని ప్రశంసలతో ముంచెత్తిపోయినటువంటి పరిస్థితి మన కళ్ళద్దాల చూసినాం. కానీ ఇవన్నీ కూడా కర్ణాటక చూసి మేము వాతాలు పెట్టుకోలేదండి. పేద ప్రజల మిషన్ కలిగినటువంటి, పేద ప్రజలను ఏదైతే ఆర్థికంగా వాళ్ళను పైన, అంటే గతంలో 60 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇక్కడ ఏమీ చేయలేని పరిస్థితిలో, దిక్కు తోచని పరిస్థితిలో ఉంటే దళితులు ఎవరైతే ఆర్థికంగా అణదొక్కబడి ఉన్నారో, ఎవరైతే అంటరాని వారిగా చూసిరో, వాళ్ళనందరినీ పైకి తీసుకురావడానికి దళిత బంధు, గిరిజన బంధు, రేపు రాబోయే రోజుల్లో బీసీ బంధు ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోవడానికి కేసీఆర్ గారు కంకణ బద్దులై ఉన్నారు. కానీ కర్ణాటకలో బీజేపీ ప్రధానంగా ఓటమి పాలవడానికి ఏదైతే కాంట్రాక్ట్ బేస్డ్ గా ఉన్నాయో 40% కమిషన్స్ అంటూ కూడా మీరు ఇందాక వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ లో కూడా సేమ్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే అనుమానం అయితే రేకెత్తిచ్చే విధంగా ఉంది. స్వయానా కేసీఆర్ దళిత బంధులో 2-3 లక్షల వరకు ఎమ్మెల్యేలు, స్థానిక అధికారులు కమిషన్స్ తీసుకుంటున్నారు, వాళ్ళ చిట్టా అంతా నా చేతిలో ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది. దానిపైన ప్రతిపక్షాలు, విపక్షాలు, వారు వీరని సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎందుకు విచారణ చేయరు, ఎందుకు యాక్షన్ తీరు అని కూడా అడుగుతున్న పరిస్థితి. మరి అక్కడ కర్ణాటకలో ఈ యొక్క కాంట్రాక్ట్ 40% కమిషన్ అనేది ఎఫెక్ట్ చూపించినప్పుడు దళిత బంధువులు అలాగే జరుగుతున్న అవినీతి బీఆర్ఎస్ మీద ఎఫెక్ట్ చూపించదంటారా? నేను ఒకటే మాట అండి, క్లియర్గా ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి మీరు చెప్తున్న దానికి సంబంధం లేకుండా చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఏమని మా అదే మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎమ్మెల్యే ఎంపీల కార్పొరేషన్ చైర్మన్ల మీటింగ్లో మాట్లాడింది ఏంటంటే, ఎమ్మెల్యేలు మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ అనుచరులు డబ్బులు తీసుకున్న మీరే బాధ్యత, దానికి నా దృష్టికి వచ్చింది. అలాంటి పునరావృతం అయితే మీరు ప్రజాక్షేత్రంలో ఉండరు, ఎమ్మెల్యేల టికెట్లు పోతే మీ జీవితాలు ఆగమవుతుంది అని చెప్పేసి క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు అనేది బయట వినిపిస్తున్నటువంటి మాట. ఎక్కడా కూడా కేసీఆర్ గారు ఎమ్మెల్యేలు మీరు డబ్బులు తీసుకుంటున్నారని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడలేదు. దానికి అనవసరమైనటువంటి రాద్ధాంతం చాలా మంది చేస్తున్నారు. ఎవరైతే కింద కొంతమంది, ఇంత పెద్ద పార్టీలో కొంతమంది ఎవరైతే అనుచరులు ఉన్నారో, ఆ అనుచరులు ఇలాంటి దానికి పాల్పడితే వాళ్ళకి సహించేదే లేదని చెప్పేసి మాట్లాడినటువంటి మాట, అది మనం బయట విన్నటువంటి మాట. కానీ కాంగ్రెస్ లాగా
ఏ నుంచి జెడ్ వరకు అన్ని స్కామ్లలో ఇరుక్కుపోయి, లేకపోతే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కర్ణాటకలో ఇరుక్కుపోయినట్టుగా ఇక్కడ ఎక్కడ కూడా కమిషన్స్ లేవండి. తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ కూడా కమిషన్స్ కానీ ఎక్కడ కూడా ఏది చెయ్యలేకనే కావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఇబ్బందుల పాలు చేయాలని చూసినా, భూతద్దం పెట్టి వెతికినా ఇక్కడ కూడా ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. ఎలాంటి ప్రాజెక్టులో అవినీతి జరగక కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రులే వచ్చి సాక్షాత్తు భూలోకంలో దివి నుంచి కిందికి దిగి వచ్చినటువంటి పరమశివుడే దిగి వచ్చినటువంటి ఇలాంటి కాళేశ్వరం కట్టిరని చెప్పేసి కితాబిచ్చిపోయారు. అక్కడ ఒక రూపాయి అవినీతి జరగలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా, మేము ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. ఏ కాంట్రాక్టర్లు ఊరేసుకొని సెల్ఫీ వీడియోలు తీసుకొని ఈ రోజు కొద్ది ఇక్కడ నాకు 40% అడిగిర్రు, మాకు బిల్లులు రాక సచ్చిపోతున్నామని చెప్పేసి ఇక్కడ ఇలాంటి ఘటనలు ఎక్కడ కూడా రాలేదు. తెలంగాణ ప్రాంతంలో బ్రహ్మాండంగా సునీల్ సారీ రాజునాయక్ గారు, ఏదైతే మీరు అన్నారో ఇలా కాంట్రాక్ట్లు ఉరేసుకొని చచ్చిపోలేదు అన్నారో, దళిత బంధు తీసుకున్న బైట్స్ సివిఆర్లోనే మనం ప్లే చేసాం. సివిఆర్లోనే వారి అధికారులు ఏం చెప్తున్నారు, ఎలా కమిషన్స్ అడుగుతున్నారు, ఎంత మేర వారికి ఇవ్వాలంటున్నారు అనేది ప్రతి బైట్ 4-5 బైట్లు మనమే ప్లే చేసాం. నేను కూడా అన్నది అదే, ఇందాక అన్నది ఏంది, ఎక్కడా కూడా అధికారులు కానీ ఎమ్మెల్యే అనుచరులు కానీ అలాంటివి ఎక్కడన్నా తీసుకుంటే దానికి సహించే ప్రసక్తే లేదు. మీ ఎమ్మెల్యే టికెట్లు మీ ఎమ్మెల్యే పదవులు ఉడుతాయని చెప్పారు. నేను చెప్పేది అదే, ఎమ్మెల్యేలు తీసుకున్నారు ఎంపీలు తీసుకున్నారు అనిలే, డైరెక్ట్ గా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎంపీలు ఎమ్మెల్యేలు తీసుకుని వాళ్ళు జైల్లో పాలయ్యారు. చాలా సంఘటనలు ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా జైల్లో పాలయ్యారు కాంగ్రెస్ లో. కానీ బీఆర్ఎస్ లో ఆ పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అనుచరులు ఆ దృష్టికి వచ్చిందని కేసీఆర్ గారికి ప్రతి గ్రామీణ ప్రాంతం నుంచి లింకులు ఉన్నాయి. ప్రతి చిన్న పల్లెటూరు నుంచి, తాండాల నుంచి, గుడాల నుంచి కేసీఆర్ గారికి ఎక్కడ ఏములని ఏది జరిగినా తెలుస్తుంది. కాబట్టి అధికారులను కానీ లేకపోతే అనుచరులు కానీ ఎక్కడ ఎవరు తప్పు చేసినా అది ఎమ్మెల్యేల బాధ్యత అవుతుందని చెప్పేసి కేసీఆర్ గారు వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు. అంతే తప్ప తెలంగాణలో ఆ పరిస్థితి లేనే లేదు. తెలంగాణలో బ్రహ్మాండంగా ఇక్కడ ప్రజాక్షేత్రంలో పాలన సాగుతూ ఉంది, ప్రజలే ప్రభువులుగా పాలన సాగుతూ ఉంది. ఇక్కడ రేపు ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ ఇంకొక 100 పైనే స్థానాలు కట్టబెడతారు, కానీ ఇక్కడ తక్కువ కట్టబెట్టే పరిస్థితి లేదు. కర్ణాటక పరిస్థితి వేరు, కర్ణాటకలో ఉన్నటువంటి అవినీతి తిమింగలాలు కూడా అక్కడ రాజ్యం వెళ్ళినాయని చెప్పేసి ప్రతి చోట ప్రతి నోట ప్రతి మాట వినపడినటువంటి పరిస్థితి. ఈరోజు తెలంగాణలో అభివృద్ధి అనే మాట, ఉద్యోగం అనే మాట, దళిత బంధు అనే మాట, పేదల కళ్యాణ లక్ష్మి అనే మాట, కంటి వెలుగు అనే మాట, ఇవి వినిపిస్తూ ఉన్నాయి. ఇంట్లో కొడుకు లేకపోతే పెద్ద కొడుకులాగా ఉన్నటువంటి పెన్షన్ మాట, ఇవి నడిపిస్తా ఉన్నాయి. అదే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, నేను ఒక్క మినిట్ మేడం నేను చెప్తా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనటువంటి ఛత్తీస్గఢ్, అదే విధంగా పక్కన ఉన్నటువంటి రాజస్థాన్ లో సచిన్ పైలట్ గారు వాళ్ళు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తిరుగుబాటు చేసి రోడ్డు మీదకి వచ్చింది. ఈ రోజు పరిస్థితి మాకు న్యాయం చేయకపోతే ఎట్లని, ఛత్తీస్గఢ్ లో వాళ్ళ యొక్క ఆర్థిక తలసరి ఆదాయం గురించి మాట్లాడితే అక్కడ మొత్తం కూడా కింద భారతదేశంలోనే 18వ స్థానంలో ఛత్తీస్గఢ్ లో ఉన్నారు. వీళ్ళు ఎందుకు అక్కడ నిరుద్యోగ వృత్తి ఇయ్యారు? ఎక్కడైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏమీ లేవు, ఇక్కడ ఊకదంపుడు ఉపన్యాసాలు, ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఇక్కడ పాలించి దాదాపు 45 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించినప్పుడు వాళ్ళేం గాడిద పళ్ళు దోనికి పోయారా? ఎందుకు కొత్త సెక్రటరియట్ కట్టలేదు? ఎందుకు వాళ్ళు అంబేద్కర్ బొమ్మ పెట్టుకోలేదు? ఎందుకు వాళ్ళు ఏవైతే ఇప్పుడు చెప్తున్నారో మరి ఎందుకు చేస్తలేదు? పోనీ వాళ్ళు చేయలేదు. కనీసం ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నా చేసి చూపించాలంటే వీళ్ళకి లాలేదు, తత్తలేదు, బబ్బలేదు, లేస్తే కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా దూషించడం తప్ప ఏమి లేదు. వీళ్ళు దేంతో పోటీ పడతారండి? రాజస్థాన్ తలసరి ఆదాయం ఎంత? రాజస్థాన్ లో ఈ 5 సంవత్సరాలలో వచ్చినటువంటి ఐటీ కంపెనీలు ఎంత? రాజస్థాన్ లో కళ్యాణ బంధు ఎందుకు లేదు? ఛత్తీస్గఢ్ లో కళ్యాణ బంధు కళ్యాణ లక్ష్మి ఎందుకు లేదు? దాని గురించి మాట్లాడమనండి. కొత్త యూనివర్సిటీలు ఎందుకు లేవు? దాని గురించి మాట్లాడమనండి. రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో ఇప్పుడు మేము 10 కొత్త మెడికల్ కళాశాలలు ఇచ్చినాం జిల్లాకి ఒక్కొక్కటి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇస్తలేరు? అక్కడ ఎందుకు కొత్తవి ఎందుకు వస్తలేవు? అవి అడగమనండి. ఎందుకంటే మనిషి తలసరి ఆదాయంతో పాటు ఆయుర ఆరోగ్యాలు ముందుకుండాలంటే ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలపడుతుందో, ఎప్పుడైతే ఆరోగ్యం బలపడుతుందో, ఎప్పుడైతే సగటు జీవితం గడుపుతున్నటువంటి జీవన శైలి ఏదైతే ఉండదో, ఆర్థికంగా వాళ్ళు ఎదిగినప్పుడే జిలో పావర్టీ లైన్ పైకి వచ్చినప్పుడు అది నిజమైనటువంటి అభివృద్ధి సూచికలు. కానీ ఊరికేదో నోటికి ఇచ్చినట్టు మాట్లాడుతాం, ఇంకా కేసీఆర్ ఆడజేసి ఏం చేయలేదు. ఓకే రాజునాయక్ గారు, ఒక నిమిషం హోల్లో ఉండండి. సునీల్ రెడ్డి గారు, సునీల్ రెడ్డి గారు, గతం నుంచి కూడా లాస్ట్ టైం జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల దగ్గర నుంచి కూడా బీఆర్ఎస్కి ప్రధాన పోటీ ఇవ్వగలిగింది ఆల్టర్నేట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది బీజేపీని అంటూ కూడా బీజేపీ నేతలు గట్టిగా చెప్తున్న సందర్భం. అయితే ప్రస్తుతం ఆ యొక్క మాట మారిందా అనే ఆలోచనలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు చూసినట్లయితే మరి బీజేపీ కాంగ్రెస్ ఈ రెండింటిలో బీఆర్ఎస్కి గట్టిగా పోటీ ఇవ్వగలిగింది ఏది అంటారు? అసలు తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి అంటారు?
ఎందుకంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పనులకు ఏమాత్రం సహకరించట్లేదని వీలైనంత నెగిటివిటీ ఏదైతే ఉందో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలకి పెట్టుతున్న సభలకు అటెండ్ అవ్వకపోవడం కానీ లేకపోతే మోదీ అమిత్ షా మీద చేస్తున్న ఆరోపణలు కానీ నెగిటివిటీ అనేది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో బీజేపీ పరిస్థితి తెలంగాణలో ఏంటి? హలో చెప్పండి సునీల్ రెడ్డి గారు, చెప్పండి. హలో సునీల్ రెడ్డి గారు వినిపిస్తుందా మీకు? సుజాత గారు, సుజాత గారు ఓకే అండి, మాట్లాడండి. సునీల్ రెడ్డి గారు మాట్లాడండి, వినిపిస్తుంది. గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న ఎలక్షన్స్ అది జిహెచ్ఎంసీ కానివ్వండి, హుజూరాబాద్ కానివ్వండి, మున్గోడు కానివ్వండి, హుజూర్ నగర్ కానివ్వండి, మనం ఏం చూస్తున్నామంటే ఎక్కడైతే ప్రత్యామ్నాయం స్ట్రాంగ్ ఉన్నదో ఖచ్చితంగా అక్కడ ఓటర్స్ కొంచెం పోలరైజ్ అవుతున్నారు. ఎక్కువ శాతం ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధి దాదాపు ఒక 30 MLA సీట్స్ వరకు కవర్ చేస్తుంది. అదేవిధంగా ఎక్కువ శాతం చూసుకున్నట్టయితే ఈ మధ్యలో బీజేపీ నరేంద్ర మోడీ గారు చేసే పథకాలు కానీ స్కీమ్స్ కానీ ఆయన దేశానికి తెస్తున్న మంచి పేరు కానివ్వండి, యువకులలో ఒక కొత్త ఉత్సాహం నింపడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు రాజనాథ్ గారు చెప్పినట్టు అసలు ఇక్కడ కమిషన్లు ఏం లేవు అన్నట్టు మాట్లాడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్టే ఒక పెద్ద కమిషన్ ప్రాజెక్ట్. 30,000 కోట్లు ఉన్న ప్రాజెక్ట్ని 1,00,000 కోట్లకు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. రెండోది ఇక్కడ మనం ఎంత దూరం అది ఎమ్మెల్యేలు ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పిండు ఎమ్మెల్యేలు మీ చిట్టా ఎంత నగరం ఉంది అంటే అర్థమైంది అంటే మీ కిందోళ్ళ చిట్ట కాదు. వాళ్ళు ఏమేం చేస్తున్నారు, వాళ్ళ పని లేని, వాళ్ళ కథ లేని, అది డైరెక్ట్ నాగరే ఉందని డైరెక్ట్ గా అది ఒక అల్టిమేటం ఇవ్వడం జరిగింది. అంటే కింది స్థాయిలో ఏ విధంగా అటు ఈ కరప్షన్ అనేది ఇక్కడ పాకపోయింది అనేది దానికి ఒక నిదర్శనం. అన్నిటికంటే ఎక్కువ ఇప్పుడు మనం చూసినాం గత 2-3 నెలలకెళ్ళి లిక్కర్ స్కామ్ లో ఏ విధంగా కవిత గారి ఇన్వాల్వ్మెంట్, సరే ఆ స్కామ్ నడుస్తుంది అది ఒక దాని సమయం వచ్చినప్పుడు అందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది లేదు అనేది తెలుస్తుంది. కానీ ఒక స్కామ్ లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకున్నా ఈటల రాజేందర్ వంటి వ్యక్తిని ఇమ్మీడియట్ గా పాటికెళ్ళి తొలగించే ప్రయత్నం చేసిన కేసీఆర్, అంటే బయట వాళ్ళకి ఒక రూలు, సొంత బిడ్డకి స్కామ్ ఉంటే మాత్రం మొత్తం మంత్రులను ఎమ్మెల్యేని తీసుకపోయి కాపాడుకునే ప్రయత్నం చేసింది ఢిల్లీకి. ఇవాళ ప్రజలు చూస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం కేవలం వాళ్ళ కుటుంబం కొరకే పనిచేస్తుంది, తప్పితే ప్రజలెవరకు పనిచేస్తలేరు అనేది ఇవాళ ప్రజలు చూస్తున్నారు. ఇవాళ అభివృద్ధి జరిగిందంటే ఇవాళ హుజూరాబాద్ లో ఎలక్షన్స్ అయితే అక్కడ ఉన్న 30,000 మందికి దళిత మంది వస్తుంది, కానీ మా మంతని ప్రాంతం లాంటి ప్రాంతానికి కేవలం ఒక 100 మందికి వచ్చినాయి దళిత బంధు. అంటే ఎలక్షన్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఆ ఓటర్ అంటే కేసీఆర్ గారికి ఈ ఎలక్షన్స్ ఎట్లా కొట్టాడాలి, ఏ విధంగా ప్రజలని మొత్తం ఒక మసిమూసి మారడికాయ పోయాలి, ఇవన్నీ ఆరితేరినాను కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడనే డెవలప్మెంట్ జరుగుతుంది. మనం మొన్న కూడా చూసినాం హుజూరాబాద్ కానీ మున్గోడు కానీ 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అక్కడ కుమ్మరిచ్చి డెవలప్మెంట్ చేయడం జరిగింది కేవలం ఎలక్షన్స్ గెలవడానికి. మరి అభివృద్ధి అని చెప్పుకుంటున్నప్పుడు ఇదే దళిత బంధు మరి హుజూరాబాద్ కాన్స్టెన్సీ లో 30,000-40,000 మందికి ఇచ్చినప్పుడు మరి వేరే కాన్స్టెన్సీలు ఎందుకు అంత అదే స్థాయిలో ఇవ్వలేకపోయింది. ఇవాళ మా ప్రాంతంలో హాస్పిటల్కి పోతే 1,00,000 పైసలు గుమ్మరిచ్చే పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీ ఎక్కడ పనిచేయదు, ఇవాళ ఎవరన్నా పోయి 1,00,000 గుమ్మరిచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటే 6 నెలలకో సంవత్సరానికో 20,000 సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్ వస్తుంది. నేను అడుగుతున్నా ఇవాళ ఎవరి కొరకు పెట్టాడు? ఇప్పుడు రైతు బంధు పథకం ఒక్కటి మాత్రం 100 ఎకరాలు ఉన్న రైతులకి పథకాలు ఈ స్కీమ్ ద్వారా పోతున్నాయి, తప్పితే ఇవాళ కౌలు రైతులకు కానీ లేకపోతే గిట్టుబాటు జరగని రైతులకు కానీ లేకపోతే వర్షాలకు నష్టపోయిన రైతులకు కానీ ఈ గవర్నమెంట్ మాత్రం ఏమాత్రం సాయం చేయట్లేదు. అనేక ఇన్సెంటివ్స్ తీసేసి ఈ విధంగా
ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రత్యామ్నాయం ఇవాళ ఇక్కడ సునీల్ రెడ్డి గారు బీఆర్ఎస్ కి పర్ఫెక్ట్ ప్రత్యామ్నాయం బీజేపీ అని మీరు అనుకుంటున్నారా? సునీల్ రెడ్డి గారు బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీయే తెలంగాణలో అని మీరు భావిస్తూ ఉన్నారా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా? సుజాత గారు చూస్తూనే ఉన్నా, రేవంత్ రెడ్డి కూడా గతంలో ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఏదైతే ఉందో బీఆర్ఎస్ సర్కార్ ఏదైతే ఉందో ముందుగానే ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది, ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళతారు అంటూ కూడా రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా తను చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో 20 రోజుల వ్యవధిలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించడం దీనికి నిదర్శనంగా ఉంటుంది అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఈ యొక్క సమావేశంలో ముందస్తుకు వెళ్ళాలా లేక ముందస్తుకు వెళ్లే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం మీద డిస్కస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం బీఆర్ఎస్ ముందస్తుకు వెళ్ళనుందంటారా? సుజాత గారు ముందస్తుకి వెళ్ళిన సరైన సమయానికి వెళ్ళినా వచ్చేది డిసెంబర్ లోపలే ఎన్నికలు, మహా అయితే ఒక నెల రెండు నెలలు ముందు వస్తాయేమో, హుషారు పడుతున్నాడేమో కేసీఆర్, తన వాళ్ళని అప్రమత్తం చేస్తుండొచ్చు భయంలో ఉన్నటువంటి కేసీఆర్. తన వర్గం నుంచి ఎంతో మంది బయటికి వెళ్ళిపోయే సమయం ఉన్నది ఇప్పుడు, ఇంకా చాలా మంది వెళ్ళిపోతారేమో బీఆర్ఎస్ ని విడతారేమో అనే భయంతో రేపు పొద్దున సమావేశం ఏర్పాటు చేసుకున్నారని కూడా అనుకోవచ్చు, జాగ్రత్త కోసం కూడా అనుకోవచ్చు. పక్క రాష్ట్రంలో ఎన్నికలు కాంగ్రెస్ గెలిచింది, మనం కూడా చెప్పినాం ప్రత్యామ్నాయం మేం బీఆర్ఎస్ కి, సారీ బీఆర్ఎస్ కి కాంగ్రెసే అని చెప్పినాం. కాబట్టి కాంగ్రెస్ అప్రమత్తంగా ఉంది. నిన్న చూడండి, అన్నిటికన్నా ముఖ్య విషయం మా యూత్ కాంగ్రెస్ కంట్రోల్ రూమ్ కు వచ్చేసి మా డేటా అంతా ఎత్తుకొని పోయింది. శుద్ధ పూసలు కదండి, చాలా మంచోళ్ళు కదా బీఆర్ఎస్ వాళ్ళు, గిసుడి పనులు ఎట్లా చేస్తారండి? మీకు ఏం రైట్ ఉందండి మా ఆఫీస్ మీద దాడులు చేసి దౌర్జన్యం చేసి మా డేటాను ఎత్తుకొని పోయి మా సిస్టర్ని ఎత్తుకొని పోయి? యువ గతంలో మీరు చూసిండ్రు సునీల్ కొనుగోలు ఆఫీస్ ని కొల్లగొట్టి అక్కడ ఉన్నటువంటి డేటా అంతా ఎత్తుకొని పోయి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని లాక్కొని పోయినటువంటి విషయం నిన్న కూడా మీరు విజువల్ చూసింటారు. మా యూత్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ లో మొత్తం వచ్చి మీరు అసలు ఏ ధైర్యంతో ఏ సాక్ష్యాలతో మీరు వస్తారు మా దగ్గరికి? ఏ రైట్ ఉంది? పోలీసోలా, గుండాలా, లేకపోతే కేసీఆర్ చేతుల కీలు బొమ్మలా? ఎవరండి వచ్చి మా డేటా ఎత్తుకపోతారు? ఎందుకు భయం? పక్క రాష్ట్రంలో మోదీని ఓడగొడితే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్కి ఏం భయం ఉన్నదని మా ఆఫీస్ మీద దాడులు చేయించిండు? మీ ఆఫీసుల మీద దాడులు చేపిస్తే ఇట్లనే ఊరుకుంటారా? మీ చేతుల అంగబలం ఉంది కాబట్టి మమ్మల్ని కనీసం కట్టలు కూడా ఎక్కనియ్యరు. మీరు మా రూమ్ లోకి వస్తారు, సీజ్ చేసుకొని పోతారు, ఆఫీస్ లో ఉన్నటువంటి మొత్తం డేటా ఎత్తుకొని పోతారు. ఇదే అండి. ఓకే సుజాత గారు, అర్థం చేసుకో, హోలో ఉండండి. రాజునాయక్ గారు టాపిక్ డివేట్ అవుతుంది. సో సుజాత గారు టాపిక్ వేరే వైపు వెళ్తుంది, మన ముందస్తు గురించి ఇప్పుడు పెడుతున్న భేటీ గురించి మాట్లాడుతున్నాం, చెప్పండి. భయం లేదు కదా అని కాంగ్రెస్ గురించి అడిగితే భయం లేకపోతే ఎందుకు మా డేటా ఎత్తుకుపోయారని నా క్వశ్చన్. ఇందాక అడిగాడు కదా గాడిది పళ్ళు దోముతుండా అంటే, అవును గాడిది పళ్ళు దోముతున్నది కేసీఆర్ ఏమో అడగండి ఒకసారి, తెలుసుకోండి. నేను అడుగుతా, ఈ రోజు మీకున్నటువంటి ఆస్తులు మీరు స్కామ్లు చేయట్లేదు కదా? కాంగ్రెస్ 70 ఏళ్ళు పరిపాలిస్తే మా దగ్గర 500 కోట్ల ఆస్తు లేవు. ఈ రోజు మీ దగ్గర దేశంలోనే అత్యధిక ప్రాంతీయ పార్టీ, అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రిచెస్ట్ పార్టీ. పోనీ కేసీఆర్ వంశం ఏమైనా తరతరాల నుంచి ఏమైనా రాజుల వంశాల నుంచి పుట్టినోడు కాదు, లేకపోతే ఎవరైనా దానం చేసినటువంటి ఆస్తులు కూడా కావు. ఈ రోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 కోట్ల రూపాయలు ఎలా సంపాదించగలిగారు? 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఏమన్నా అంటే ఫండింగ్ వచ్చింది, మాకు దాతలు ఇచ్చారు అని మాట్లాడతారు. అవన్నీ రాజునాయక్ గారు సుజాత గారు మాట్లాడింది విన్నారు. అవినీతి ఆరోపణలు అన్ని కూడా వస్తూ ఉన్నాయి అంటున్నారు. అలాగే సునీల్ రెడ్డి గారు కూడా చెప్పింది అయితే మీరు విన్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కేసీఆర్ ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో నేతలకి డెడ్ లైన్, స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. పనితీరు మార్చుకొని పక్షంలో సీట్ ఇచ్చేదే లేనే లేదంటూ కూడా తెగేసి చెప్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజులు 40 మంది ఎమ్మెల్యేని చేంజ్ చేస్తారు, వాళ్ళకి టికెట్ ఇచ్చే అవకాశం లేదు అంటూ కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఓవరాల్గా అసలు మీరు ప్రధాన ప్రత్యర్థి పార్టీగా దేనిని ఎంచుకోబోతున్నారు? ఇటువైపు బీజేపీనా లేకపోతే ఇటువైపు కాంగ్రెస్నా? మీ ఒపీనియన్ ఏంటి? రాబోయే రోజుల్లో హ్యాట్రిక్ బీఆర్ఎస్ కొడుతుందా? కంక్లూడ్ చేయండి. నేను కంక్లూడ్ చేస్తాను.
ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అసలు అంటే ప్రాంతీయ పార్టీలలో అంటే జాతీయ పార్టీలుగా పేరు చెప్పుకొని ఉన్నటువంటి చిన్న సైజు ప్రాంతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇక్కడ ప్రత్యామ్నాయ పార్టీలు కావు. ప్రజలు ఆ ప్రత్యామ్నాయంగా కనీసం వీళ్ళు ప్రతిపక్షంలో కూర్చునే హోదా కూడా ఇవ్వలేదు. భవిష్యత్ కాలంలో కూడా ఇది వీళ్ళకి దరిదాపున 30 సంవత్సరాల వరకు వీళ్ళు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేని పరిస్థితిలో వీళ్ళు ఉంటారండి. ఎందుకంటే ఏం లేనమ్మా అంట మంగళవారం అన్నట్టుగా ఏమి లేకుండా సబ్జెక్ట్ పైన మాట్లాడమంటే సుజాత అక్క ఏం చేసిందంటే ఇక ఆఫీస్ పైన దాడి ఇక అవి ఇవి మాట్లాడుకుంటూ స్టార్ట్ చేసారు. నేనేమంటున్నా, నేను ఆ రాష్ట్రాలకు సంబంధించిన మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏమి ఎలగబెట్టిరు అవి చెప్పమంటే అవి ఏం చెప్పకుండా ఇక మీరు కొట్టిర్రు, మీరు ఎత్తుకుపోయిర్రు, మీరు అది చేసిర్రు, వాళ్ళు వాళ్ళే కొట్టుకొని వాళ్ళు వాళ్ళే చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సూచికలు దేశంలోనే భారతదేశంలోనే 1 చెప్పేసి కేంద్ర ప్రభుత్వము పార్లమెంటే చెప్తా ఉంది. వీళ్ళ రాష్ట్రాలకు ఇలాంటి గ్రామీణ ప్రాంతాల అవార్డులు కానీ ఇలా రాష్ట్రాలలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల సమయం తక్కువ ఉంది చెప్పండి. నేను అనేది ఏంటంటే మేడం, రాబోయే ఎన్నికల్లో ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా విజయతుందుబి మోగించేది తెరాస, ఎవరైతే బారాస, ఎవరైతే కేసీఆర్ గారి నేతృత్వంలో మూడోసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అవ్వబోతున్నారో అదే విధంగా ఈ కాంగ్రెస్ భాజపా ఏవైతే కొంగ అంటే చెరువు మీద కొంగ నక్క వాళ్ళు ఎట్లయితే ఆశపడ్డారు మాకేమైనా వస్తాయా ఏమైనా చూస్తారా, వీళ్ళకి కనీసం క్యాండిడేట్ నిలబెట్టడానికి కూడా లేరు. వీళ్ళ ఉన్న క్యాండిడేట్లు కూడా ఎప్పుడు పారిపోతారు ఇతర పార్టీలో కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ పరిస్థితి కూడా ఆ రకంగా తెలంగాణలో ఉంది. తెలంగాణలో ఖచ్చితంగా కేసీఆర్ రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాజునాయక్ గారు, అలాగే కాల్వ సుజాత గారికి, అలాగే సునీల్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక చూస్తూ ఉన్నాం కదా, రాజకీయ వ్యూహాలు అమలు చేయడంలో కేసీఆర్ దిట్ట అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఉన్నట్టుండి యూటర్న్ తీసుకున్నట్లు, ఒపీనియన్ మార్చుకున్నట్లయితే తెలుస్తుంది. ఇక తెలంగాణలో ప్రధానంగా బీఆర్ఎస్కు పోటీ అటు బీజేపీ అని ఇంతవరకు చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ప్రధాన ప్రత్యర్థిగా అయితే కాంగ్రెస్ను చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక 17 రోజుల్లోనే బీఆర్ఎస్ సెల్ఫీ సమావేశం పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్తారా, లేకపోతే ముందస్తుకు వెళ్లే ముందు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో మాట్లాడతారా, ఇదే అంశం గురించి అయితే రాజకీయ వర్గాలు అయితే చర్చ కొనసాగుతుంది. ఇది వాటి స్పెషల్ రేకింగ్ వాచింగ్ సివిఆర్.